ठीक है। విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో నర్సాపురం గ్రామంలో నర్సాపురం గ్రామ యువత స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. దాంతోపాటు డెంగ్యూ మలేరియా వ్యాధులను నివారించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందువలన ఎందుకు చేపట్టారో తెలుసుకో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. పార్టీలో దీనికి మోడీ పేరు చెప్పండి, తప్పలేదు. జగన్ పేరు చెప్పకూడదు. రాలేదా నుంచి దూరం నుంచి ముగ్గురికే కొయ్యాలేటే పొట్టే చూస్తాను. చాలేటానియా మాట్లాడుతావా? ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు మీరు? కార్యక్రమం అంతా రోడ్లు చేయడంతా మొక్కలు బాగా పెరగడం వల్ల మా ఊరు రోడ్డు అంతా కూడా కార్నర్స్ ఎక్కువ ఉంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇది నా ఒక్క ఆలోచన కాదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క యువత అంతా కూడా గ్రామం యువత అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగైనా చేద్దాం, ఈ ప్రమాదాలన్నీ కూడా అరికడదాం. మన దగ్గర నుంచి ఒక మెసేజ్ని మన కొన్ని గ్రామాలకి అందించాలని ఒక చిన్న ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ ఒక్క కార్యక్రమమైనా ఇంకేమైనా కార్యక్రమాలు చేపడుతుంటారు సార్? అలాగే దోమల్ని నివారించడం, ఈ వాటర్ గట్రా ఎక్కువ ఉన్న దగ్గర ప్రజలకు అవగాహన వచ్చేలా చేయడం అనేది జరుగుతుంది. స్వచ్ఛ భారత్ లాంటివి అన్నమాట. స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు చేపట్టిన స్వచ్ఛ భారత్లో కొద్ది కార్యక్రమమైనా చేసి దోమలు ఈ యొక్క చెత్త ప్లాస్టిక్ అనేవి ఇలాంటివన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం తెలుసుకొని ఈ యొక్క అలాగే మొక్కలు వేయాలంటే ఏదైనా చేపడుతుంటారు సార్? మొక్కలు అనేవి కూడా వేసారు, ప్రభుత్వం మొక్కలు వేసింది. తద్వారా సదుపాయం ఉంది సార్, అంతా బాగానే ఉంది. చేస్తున్నారు సార్, వర్షాలు పడడం వల్ల ఇప్పుడు నీరు వేయవలసిన పని లేదు. ప్రస్తుతానికి మొక్కలు అయితే బాగానే పెరుగుతున్నాయి. తద్వారా ప్రజలందరూ కూడా ఈ దోమలు అరికడడం, చెత్త చెదారం అంతా కూడా మన ఇంటి ముందర గట్ట కాకుండా ఒక డస్ట్బిన్లో వేసుకొని మరికొంతమందికి ఈ యొక్క మెసేజ్ని తెలియజేస్తారని ఈ శరణ్య టీవీ ద్వారా అలాగే తెలియజేస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దోమల వల్ల సార్, ఎందుకంటే ఊర్లో ఉన్న చిన్నపిల్లలకి డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి అనేది సోకుతుంది వైరస్ లాగా. అందుకే మెయిన్ మొత్తం ఊర మొత్తం అంతా బ్లీచింగ్ పౌడర్ గట్రా వేసి మొత్తం ఎక్కడెక్కడ వాటర్ ఉందో దాన్ని క్లోజ్ చేయడం, మొత్తం అంతా కుర్రోళ్ళందరూ యూత్ బ్యాచ్ అంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. కానీ ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్క గ్రామానికి చిన్న చిన్న పల్లెటూళ్ళు అన్నదానికి ఈ యొక్క శరణ్య టీవీ ద్వారా మెసేజ్ ఇస్తారని కోరుతున్నాం సార్. సరే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారు సార్? అలాగే మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామానికి శరణ్య టీవీ ద్వారా అందిస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ఈ యొక్క ప్రమాదాలు, ఈ దోమ, డెంగ్యూ, చికెన్గునియా ఇలాంటివన్నీ కూడా అరికట్టవచ్చని మా గ్రామ యువత తరపున అందరినీ కోరుకుంటాను, తెలియజేస్తాను. అలాగే ఈ శరణ్య టీవీ కూడా ఈ యొక్క మెసేజ్ని అందరూ పంపించమని మరొకసారి వినిపించుకుంటాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్ అన్న టీవీ సార్. సరే సార్.